హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి యూకే బ్లాగ్స్. ఏంటి వాళ్ళ కిచెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, నేను ఒక మా కిచెన్ టూర్ చేద్దామని అని అనుకున్నాను. సో అందుకే మీకు కిచెన్లోనే ఉండి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఇటు సైడ్ వచ్చేసి కిచెన్. మాది ఏంటంటే న్యూ బిల్డ్ హౌస్, కిచెన్ అండ్ డైనింగ్ కంబైన్గా వచ్చింది. ఇటు సైడ్ కిచెన్ ఉంటుంది, అటు సైడ్ డైనింగ్ ఉంటుంది. నేను మొత్తం వీడియోలో అంతా కవర్ చేస్తాను. సో ఇది న్యూ బిల్డ్ హౌస్ వచ్చేసి మేము ఒక 2-3 ఇయర్స్ కింద కొనుక్కున్నట్టున్నాము. అండ్ న్యూ బిల్డ్ హౌస్ కొనుక్కునేటప్పుడు ఏంటంటే, న్యూ బిల్డ్ హౌస్ కొనుక్కున్నా ఓల్డ్ బిల్డ్ హౌస్ కొనుక్కున్నా ఇక్కడ యూకేలో మొత్తం కబోర్డ్స్ అవన్నీ ఇంక్లూడ్ అయ్యి మనకు వచ్చేస్తుంది. అంటే న్యూ బిల్డ్ హౌస్లో మాత్రం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. కొంతమంది బిల్డర్స్ ఏంటంటే కబోర్డ్స్ని, ఫ్రిడ్జ్ ఫ్రీజర్ని, డిష్ వాషర్ని అన్నిటి ఇంక్లూడ్ చేస్తారు. కొంతమంది బిల్డర్స్ ఏంటంటే వాటికి ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు. సో మా బిల్డర్ వచ్చేసి ఏంటంటే మాకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆఫర్లో ఏంటంటే ఫ్రీ ఫ్లోరింగ్ ఉంది, ఇదర్ ఫ్రీ ఫ్లోరింగ్ లేకపోతే ఫ్రిడ్జ్ ఫ్రీజర్ డిష్ వాషర్ అవి ఫ్రీ ఉన్నాయి. సో నేను ఏంటంటే ఫ్లోరింగ్ బయట వాళ్ళతో నేర్పించుకున్నాను కాబట్టి నేను ఫ్రిడ్జ్ ఫ్రీజర్ డిష్ వాషర్ ఇవి నేను నా ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. దీనికి నేనేం ఎక్స్ట్రా మనీ పే చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే బిల్డర్ టు బిల్డర్ డిఫర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ అంటే ఇక్కడ మాత్రం బిల్డర్ ఇచ్చే ఫ్రిడ్జ్ మాత్రం ఇంతలోనే ఇస్తారు. ఇంకా పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్ కొనుక్కోవాలనుకుంటే కూడా దానికి ఎక్స్ట్రా మనం కొనుక్కోవచ్చు స్పేస్ని బట్టి. ఇది వచ్చేసి ఫ్రీజర్. ఇది వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి డిష్ వాషర్. ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ యూకే హౌజెస్లో డిష్ వాషర్, వాషింగ్ మెషిన్ ఇవైతే కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మన ఇండియా లాగా పని మనుషులు వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి డిష్ వాషర్, వాషింగ్ మెషిన్ అయితే కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉంటుంది. అండ్ డిష్ వాషర్, ఈ డిష్ వాషర్ టాబ్లెట్స్ కూడా మనకి సపరేట్గా దొరుకుతాయి. ఆ టాబ్లెట్స్ వచ్చి పెట్టేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. ఈ డిష్ వాషర్ వల్ల చాలా మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అండ్ ఎనర్జీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓన్లీ రైస్ వండిన గిన్నె తప్ప వేరే గిన్నెలు అన్నీ కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి ఇందులో. అండ్ ఈ ఇందులో వాష్ చేసుకుంటే ఏంటంటే లైక్ మనం వాష్ చేసుకుంటే లైక్ వాటర్ స్పాట్స్ ఉంటాయి గిన్నెల మీద, అవి లేకుండా మంచిగా క్లీన్ అయిపోతాయి దీంట్లో డిష్ వాషర్లో. అండ్ ఇది వచ్చేసి వాటర్ సాఫ్ట్నర్. ఇది ఏంటంటే బిల్డర్ ఇవ్వలేదు, ఇది మేమే పెట్టుకున్నాము. వాటర్ సాఫ్ట్నర్ ఎందుకు అని అంటే యాక్చువల్గా ఇక్కడ కొన్ని ప్లేసెస్లో వాటర్ అనేది హార్డ్గా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో బాగానే ఉంటుంది. మా ఏరియాలో ఏంటంటే హార్డ్గా ఉంది వాటర్. సో హార్డ్ వాటర్ని మనం సాఫ్ట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది సాఫ్ట్వేర్ అనేది పెట్టుకుంటారు చాలామంది. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ఇందులో ఉన్న కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ మినరల్స్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ని సాఫ్ట్ చేస్తుంది. సో హార్డ్ వాటర్ వల్ల చాలా స్కిన్ ప్రాబ్లమ్స్, ఎయిర్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్, పింపుల్స్ ఇవన్నీ వస్తాయండి. సో అందుకనే మేము సాఫ్ట్వేర్ అనేది పెట్టుకున్నాము. అండ్ దాంట్లో ఏంటంటే సాల్ట్ అనేది ఇందులో సాల్ట్ ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే మనం వాటర్ యూసేజ్ బట్టి సాల్ట్ కూడా దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం ఎక్కువ వాటర్ యూస్ చేసుకుంటే ఎక్కువ సాల్ట్ పడుతుంది, తక్కువ వాటర్ యూస్ చేసుకుంటే తక్కువ సాల్ట్ పడుతుంది. వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి సపరేట్ వాటర్ ఒకటి పెడతారు, అది డ్రింకింగ్ వాటర్కి. ఎందుకంటే మరీ సాఫ్ట్ వాటర్ కూడా మనం డ్రింకింగ్ వాటర్కి అది పనికిరాదు, అది హెల్ప్ అది కూడా డ్రింకింగ్ వాటర్కి కూడా అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది ఒకటి కింద ఒక ఫిల్టర్ పెట్టేసి ఒక ట్యాప్ అనేది ఒక సపరేట్గా ఇస్తారు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కోసం. ఇది వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ట్యాప్. ఇవచ్చేసి టైల్స్. టైల్స్ అంటే ఇవి యాక్చువల్ టైల్స్ కావు, వాల్ పేపర్ టైల్స్. ఇవి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము. లైక్ జస్ట్ వెనకాల గమ్ ఉంటుంది, అవి పీల్ చేసేసి దీనికి స్టిచ్ చేసుకోవడమే. బట్ యాక్చువల్గా ఏంటంటే షైనీ షైనీగా ఎవరు కూడా గుర్తుపట్టలేరు, నార్మల్ యాక్చువల్ టైల్స్ లాగే ఉంటాయి ఇవి. అండ్ ఓకే, ఇంకొకటి ఈ కబోర్డ్స్ అనేవి కలర్ కాంబినేషన్ కానీ మెటీరియల్ కానీ, అంటే ఈ మెటీరియల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ బిల్డర్ మనకు ఆఫర్ చేస్తారు, అది మన చాయిస్ ఇంకా. సో నేను చూస్ చేసుకున్న చాయిస్ మాత్రం ఈ గ్రే కలర్ అండ్ డార్క్ గ్రే. సో ఇది నాకు నచ్చింది. అండ్ ఈవెన్ హ్యాండిల్స్ కూడా చూస్ చేసుకోమని అంటారు బిల్డర్. సో నాది ఫస్ట్ హౌస్ కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఇలాంటి హ్యాండిల్స్ చూస్ చేసుకున్నాను. సో ఇంకా బెటర్ ఆప్షన్స్ కూడా బిల్డర్ దగ్గర ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్, డైనింగ్ అనే డిషెస్ అవన్నీ పెట్టుకునే స్టోరేజ్ ఇది. ఇది మాత్రం బిల్డర్ ఇవ్వలేదు, ఇది మేమే సపరేట్గా ఆర్డర్ చేసుకున్నాము ఆన్లైన్లో. దీంట్లో డైనింగ్ ప్లేట్స్, లైక్ వైన్ గ్లాసెస్ ఇవన్నీ పెట్టుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ కోసం అది మేము పెట్టుకున్నాం అక్కడ.
ఇటు సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇది మాకు కొంచెం స్పేషియస్గానే వచ్చింది డైనింగ్ ఏరియా. అండ్ ఇది ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను డైనింగ్. ఇది ఏంటంటే ఎక్స్టెండబుల్ టేబుల్ అన్నమాట. దీనికి ఇంకా డబుల్ ఎక్స్టెండ్ అవుతుంది డైనింగ్ టేబుల్. ఎక్కడైనా బయట పార్టీస్ ఉన్నప్పుడు కూడా మనం గార్డెన్లో వేసుకొని హ్యాపీగా దాంట్లో ఒక మంచి ఫంక్షన్కి ఇవన్నీ మనం చేసుకున్నవన్నీ పెట్టుకోవచ్చు టేబుల్. అండ్ దీ ఈ చైర్స్ మాత్రం సపరేట్గా నేనే కొనుక్కున్నాను, ఎందుకంటే ఈ లెదర్ చైర్స్ మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది. లెదర్ చైర్స్ అయితే బాగుంటుంది, ఎవరైనా వచ్చినా కూడా ఏదైనా పడినా కూడా మంచి ఈజీగా ఏమైనా రిమూవ్ చేసుకోవడానికి లెదర్ చైర్స్ బాగుంటుందని. సో నేను ఇవి సపరేట్గా ఆర్డర్ చేసుకున్నాను ఆన్లైన్లో. ఇవన్నీ కూడా ఇక్కడ యూకేలో ఏంటంటే ఇవన్నీ ఈ డైనింగ్ టేబుల్ ఈ చైర్స్ అన్నీ కూడా మేమే ఫిక్స్ చేసుకున్నాము, మేమే అసెంబుల్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్పేస్, ఇది కూడా డైనింగ్ స్పేస్లోనే. ఇటువైపు నాకు కొంచెం స్పేస్ ఉంటే నేను దేవుణ్ణి పెట్టుకున్నాను. ఈ దేవుణ్ణి కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఈ డైనింగ్ లైట్ నేను ఐకియాలో తీసుకున్నాను. ఈ ఫిట్టింగ్ మాత్రం మేము ఏ ఎలక్ట్రీషియన్ని పిలిపించి చేసుకోలేదు. ఈ క్రెడిట్ మొత్తం మా హస్బెండ్కి వెళ్తుంది, తనే కష్టపడి ఇది ఫిక్స్ చేశారు. అండ్ ఇది వచ్చేసి వెనకాల షో పీస్ మిర్రర్ కమ్ లైక్ షో పీస్ వెనకాల, అది మాత్రం నేను హ్యాండీమ్యాన్తో వెనకాల ఫిక్స్ చేయించాను. సో అది ఈ కర్టెన్స్ వచ్చేసి డబల్ కర్టెన్స్, డబల్ లేయర్ కర్టెన్స్ అండి. ఇవి నేను ఐకియాలో తీసుకున్నాను ఈ కర్టెన్స్. అండ్ మాకు కిచెన్ డోర్ నుంచి గార్డెన్కి యాక్సెస్ వచ్చిందండి. బ్యాక్ గార్డెన్కి యాక్సెస్ మా కిచెన్లో నుంచే వచ్చింది. ఇది వచ్చేసి మా కిచెన్ మా గార్డెన్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.